Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ సాక్షిగా గుట్టు రట్టు టీడీపీలో జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరో తేలిపోయిందిగా. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. అయితే అధికార పక్షానికి ఎక్కువ బలం ఉండడంతో ప్రతిపక్ష టీడీపీ సభలో తేలిపోతోంది. పైగా టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే జంప్ అయిపోయారు. మిగిలిన 19 మందిలో 5-6 సభకు హాజరు కావడం లేదు. పైగా వచ్చిన వారిలో చంద్రబాబుకు మద్దతుగా ఉంటూ వైసీపీ మీద పోరాడే నాయకులు కరువైపోయారు. అయితే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే టీడీపీలో మరికొందరు జంపింగ్కు సిద్ధమైపోయారని తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు ఎలాగో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన అసెంబ్లీ మొహమే చూడడం లేదు. ఎప్పటి నుంచో గంట టీడీపీని వేడతారని ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు సైతం అసెంబ్లీలో గానీ టీడీపీలో గానీ పెద్దగా యాక్టివ్గా ఉన్నట్లు కనిపించడం లేదు. తాజాగా అసెంబ్లీలో పెద్ద రాద్ధాంతం జరిగినా కూడా గణబాబు గంటాలు స్పందించలేదు. ఇటు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశాలకు దూరంగానే ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామిలు చంద్రబాబుకు సపోర్టుగా నిలిచారు. కానీ గొట్టిపాటి మాత్రం అడ్రస్ లేరు. ఇక టీడీపీలో మరో ఎమ్మెల్యేపై కూడా డౌట్ వస్తోంది. తాజాగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఆక్వా రంగం గురించి చెబుతూ ప్రభుత్వం బాగానే పనిచేస్తుందనే చెప్పారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నించిందనే చెప్పారు. ఇక ఈయన మాటలను బట్టి చూస్తే టీడీపీకి షాక్ ఇచ్చేలాగానే ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ 4 ఎమ్మెల్యేలు ఎప్పుడైనా చంద్రబాబుకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏ ఎమ్మెల్యే టీడీపీని వెడతారో.